సత్యమై ప్రకాశించే ఆత్మ చైతన్యానికి స్థూలము సూక్ష్మము కారణమనేటువంటి శరీరత్రయాలు లేవు. అలానే అది అఖండమై ప్రకాశించేటువంటిది. ఈ భావాలన్నీ కూడా మనం వినేటప్పుడు మనకు దాని పట్ల నిజ భావన కలుగుతుంది, కానీ మళ్ళీ ప్రపంచం అనేటువంటి ద్వైత ప్రతీతి కూడా ఉంటుంది. ఆత్మ అఖండమై ఉంది, అనంతమై భాసిస్తుంది అన్నప్పటికీ మనలో ఆ ఎరుకని, ఆ ఆత్మ చైతన్యాన్ని గుర్తించాలనేటువంటి తపనతో పాటు ద్వైత ప్రతీతి కూడా మానట్లేదు. అది కూడా ఉంది. ఎంత కాదనుకున్నా మన శరీర స్పృహ మనల్ని అంటుతూ ఉంది. ఎంత కాదనుకున్నా భేదం కనపడుతూ ఉంటుంది, పొడచూపుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ అందుకు కారణం, ప్రధానమైన అంశం ఏంటంటే లోపల మనకు మలము విక్షేపము అనేటువంటి రెండు అజ్ఞానం యొక్క కార్యాలున్నాయి. మలము విక్షేపము, అజ్ఞానానికి మూడు గుణాలు, మూడు రకాలైనటువంటి క్రియలు ఉన్నాయి. అజ్ఞానం చేసే క్రియలు మూడు. అవి మూడు ఏంటంటే మలము విక్షేపము ఆవరణము. మలము అనేటువంటిది ఎన్నో జన్మల పరంపరగా మనం అక్యుములేట్ చేసుకున్నటువంటి ఆ వాసనలు మలము అని అంటాం. ఆ మలం లోపల దాగుంటుంది వాసనల రూపంలో. విక్షేపము అనంటే లోపల మనకు మన యొక్క స్థిరమైన తత్వాన్ని, యథార్థాన్ని విన్నాము. శ్రవణం చేస్తున్నప్పుడు నిజమే కదా, నిజమే కదా అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే పక్కకు చెలించిపోతుంది. నిలబెట్టుకోవాలనుకుంటాం, పడిపోతుంటుంది. నిలబడాలనుకుంటాం, కదిలిపోతూ ఉంటాం. నిలబడాలనుకుంటాం, కదిలిపోతూ ఉంటాం. ఎందుకు ఈ రకమైనటువంటి చంచలం? ఎందుకు ఈ రకమైనటువంటి నిశ్చల స్థితి లేనటువంటి ఆ చంచల స్థితి? అంటే విక్షేపకత్వాత్. మలము వల్ల ద్వైత బుద్ధి, భేద బుద్ధి. ఈ విక్షేపము వల్ల నిశ్చలత కోల్పోయి తత్వస్థితిలో నిలబడలేనటువంటి స్థితి విక్షేపం వల్ల. ఓకే, ఇది ఒకటి. ఇవి రెండిటికి బేస్ ఏంటంటే ఆవరణము. ఆవరణము అంటే కవరింగ్ అన్నమాట. అంటే ఆవరణ అంటే కవరింగ్ అని అర్థం. అంటే లోపల అజ్ఞానం అనేటువంటి పొర ఉండడం వల్ల, ఆ పొర వల్ల నాకు వస్తువు కనపడట్లేదు. ఎలాగా? ఎలా అంటే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా మనకు ఆదిశంకరులు వారు చాలా అద్భుతంగా చెప్తారు. ఏంటనంటే ఒక కుండలో కానీ, రైతు పూర్వం రోజుల్లో పొలాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఈ టార్చ్ లైట్లు, ఈ ఫెసిలిటీస్ ఉండేవి కావు. ఓ దీపాన్ని వెలిగించి కుండలో పట్టుకుని పైకి తాడు కట్టి, దానికి మూతి దగ్గర తాడు కట్టి దాన్ని పట్టుకెళ్ళేవారు. అయితే ఇప్పుడు చూడండి, కుండలో దీపం పెట్టి కుండంతా అలా కవరింగ్ అయిందనుకోండి, దీపం బయటికి వస్తుందే? రాదు, కనపడదు. లోపల దీపం ఉన్నా బయటికి కాంతి కనపడదు. అలాగనే ఆత్మ చైతన్యం అంతటా ఉన్నప్పటికీ కూడా లోపల అజ్ఞానం, మనోబుద్ధులు ఏవైతే ఉన్నాయో అంతఃకరణ, ఆ మనోబుద్ధులు దాన్ని గుర్తించకపోవడం వల్ల, లోపల అజ్ఞానం అనే కవరింగ్ ఆవరణ ఉండడం వల్ల దాని యొక్క యథార్థాన్ని గుర్తించలేకపోతుంది. ఇప్పుడు అదే కుండకి కన్నాలు పెట్టారనుకోండి, రంధ్రాలు అటు ఇటు ఇటు అటు, ఆ రంధ్రాల నుంచి దీపపు కాంతి బయటకు వస్తుంది, చూసి తీసుకుంటారన్నమాట. అది రౌండ్గా రంధ్రం ఉందనుకోండి, లైట్ కూడా రౌండ్గా వస్తుంది. ఇంకొక వైపు కుండకి డైమండ్ షేపులో రంధ్రం పెట్టారనుకోండి, లైట్ కూడా డైమండ్ ఆకారంలో ఉంటుంది. ఒక స్క్వైర్ టైపు కన్నం పెట్టారనుకోండి రంధ్రము, లైట్ కూడా స్క్వైర్ టైప్ ఉంటుంది. ఆటిన్ టైప్ ఉందనుకోండి రంధ్రము, లైట్ కూడా ఆటిన్ టైప్లో వస్తుంది. అంటే మనం ఏ షేపుతో అయితే రంధ్రాన్ని పెట్టామో కుండకి,
అందులో నుండి దీపం ఏదైతే తన కాంతిని వెదజిమ్ముతూ ఉందో ఆ రంధ్రం గుండా వచ్చేటువంటి దీపపు కాంతి ఆ రంధ్రము యొక్క ఆకారాన్ని బట్టి కాంతి కూడా రూపంగా ఆ ఆకారంలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకనే రౌండ్ లైట్ అంటారు, స్క్వైర్ లైట్ అంటారు, ఆటిన్ లైట్ అంటారు. నిజానికి లైట్లో రౌండ్నెస్ కానీ స్క్వైర్నెస్ కానీ ఆటిన్ కానీ ఉందా? షేపులు ఉన్నాయా? లేదు. అందుకనే శంకర్లు కూడా నానా ఛిద్ర ఘటోదర స్థిత మహా దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం అనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణా మూర్తయే. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, లైటు రంధ్రం నుండి వస్తుందా లేకపోతే రంధ్రం అనేది ఒక కరణం మాత్రమేనా, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమేనా, ఒక మీడియం, ఒక మాధ్యమం? లైటు రంధ్రంలో లేదు, దీపం లోపలుంది, అది ఒక కుండలో ఉంది. రంధ్రము కుండకుందే కానీ రంధ్రము దీపానికి లేదు. ఆ కాంతికి ఏమైనా షేపులు ఉన్నాయా? లేదు. కానీ మనకేమనిపిస్తుందంటే ఎంత భ్రమ కలిగిందనంటే గుండ్రనితనం అనేటువంటి ఆ రంధ్రం యొక్క రూపము, ఆ షేప్ ఏదైతే ఉందో ఆ ఆకారము అది దీపానిదే అనుకుంటాం, లేదా దీపము గుండ్రంగా ఉందనుకుంటాం. దీపానికైనా దీన్ని ఆరోపిస్తాం, దీనికైనా దీపాన్ని ఆరోపిస్తాం. అలాగనే ఏ ఆత్మచైతన్యం వల్లనైతే మనస్సు ప్రకాశించి, బుద్ధి ప్రకాశించి, లోపల అవయవాలన్నీ ప్రకాశించి, అన్నీ చేతనవంతమై, ఇంద్రియాలన్నీ ప్రకాశించి నేను చూస్తున్నాను అంటాను. బాగా చూడండి, నేను వింటున్నాను అంటున్నాను అంటే చూసే శక్తి కళ్ళకు లేవు, ఇది గోళకం మాత్రమే, ఇది కూడా ఒక రంధ్రం అంతే బస్. ఆ కాంతి, ఆ యొక్క చైతన్యత దీని నుండి ప్రసరిస్తే చూడబడుతుంది, దీని నుండి ప్రసరిస్తే వినబడుతుంది, దీని నుండి ప్రసరిస్తే మాట్లాడబడుతుంది, దీని నుండి ప్రసరిస్తే నడవబడుతుంది, నడవగలుగుతుంది.